హాయ్, వెల్కమ్ టు ఆల్ యూ కెన్ వాచ్ యూట్యూబ్ ఛానల్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం టీఎస్ మోడల్ స్కూల్స్లో 7th class నుంచి 10th class అడ్మిషన్ ఎలా చేయాలి, అప్లై ఆన్లైన్లో చూద్దాం. ప్రీవియస్గా నేను 6th class అడ్మిషన్ వీడియో ఒకటి చేశాను, ఇక్కడ ఉంది. ఇక్కడ చూసారుగా టీఎస్ మోడల్ స్కూల్ 6th class అడ్మిషన్ వీడియో ఇక్కడ ఉంది. మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది ఆల్ యూ కెన్ వాచ్ యూట్యూబ్ ఛానల్ అని. సో ప్రీవియస్గా 6th class చేశాను, ఇప్పుడు మనం 7th నుంచి 10th క్లాస్కి మోడల్ స్కూల్లో ఎలా అప్లై చేయాలని చూద్దాం. సో ఫస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 20th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్, అంటే 10 డేస్ స్లాట్ ఇచ్చారు. ఆల్రెడీ 6 డేస్ అయిపోయింది, మిగిలిన రిమైనింగ్ 4 డేస్లో మనం అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 6th month 5th డేట్ ఉంది. ఇది ఏప్రిల్, మే అంటే జూన్లో మీకు ఎగ్జామ్ ఉందన్నమాట. సో 10 AM to 12 PM. సో ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ PDF ఓపెన్ అవుతుంది. ఇది PDF, కానీ దానికన్నా ముందు ఎట్లా అప్లై చేయాలని చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్, ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ దగ్గర వచ్చేసి క్లిక్ చేస్తే మీకు అప్లయింగ్ ఫర్ ఏ క్లాస్కి, 7th క్లాసా, 8th, 9th, 10th, ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారు అనేది స్పెసిఫై చేయాలి. ఇప్పుడు 9th క్లాస్ అని సెలెక్ట్ చేశాను నేను. సపోజ్ క్యాండిడేట్ నేము ఏదో ఒకటి పెడదాం. ఇప్పుడు నేను జనరల్గా ఫుల్ అప్లికేషన్ ఏం ఫిల్ చేయట్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు, చాలా సింపుల్. రాజా అని పెట్టాను. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు. సో ఎస్ అనుకుంటే, మీరు ఎస్ పెడితే మీరు డాక్యుమెంట్ అనేది ఒకటి సబ్మిట్ చేయాల్సి వస్తుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది. సో ఈ పర్సన్ కాదు. సో కమ్యూనిటీ అనేది BCA, BCA, OBC, SC, ST అనుకోండి, ఏదో ఒకటి తీసుకుందాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే సెలెక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, ఎస్ అని సెలెక్ట్ చేయండి. మీరు తెలంగాణ వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నో సెలెక్ట్ చేస్తే మీరు అప్లికేషన్కి ఎలిజిబుల్ కారు. జెండర్ మేలు ఫీమేల్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బిల్ పే చేయాలి. 75 రూపీస్ అనేది అమౌంట్ పే చేయాలి. ఎందుకు 75 రూపీస్ అనేది ఇక్కడ చూస్తాను మీకు. ఇక్కడ BCD సెలెక్ట్ చేసిన, అదే OC సెలెక్ట్ చేస్తే నేను 150 పే చేయాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం 75 రూపీస్, ఓసీ క్యాండిడేట్ వాళ్ళకి 150 రూపీస్ అనేది పేమెంట్ ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ క్యాప్చా అనేది వెరిఫై చేయాలి. చేసిన తర్వాత AW02PH. సో చేసిన తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ అనేది, ఇది డిక్లరేషన్ క్లియర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి, ఎందుకంటే ప్రతి మెసేజ్ మీకు మెసేజ్ అలర్ట్ రూపంలో వస్తుంది. దీనికి సంబంధించింది నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నిటికీ కరెక్ట్గా ఉండాలి. ఒకసారి చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసినా ఏది మళ్ళీ ఎడిట్ చేయడానికి రాదు. నేమ్, ఇంటి పేరుతో సహా ఏది ఉంటే అది ఎంటర్ చేయండి కంప్లీట్గా. ఈ మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు నెక్స్ట్ పేమెంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ పేమెంట్ దగ్గర వచ్చి 75 రూపీస్ ఉంది కాబట్టి 75 రూపీస్ కార్డ్తో పేమెంట్ చేస్తారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. కార్డ్ నెంబరు ఏది ఉంటే అది ఎంటర్ చేయండి. ఎక్స్పైర్ డేట్ ఇది ఎంటర్ చేసిన తర్వాత మేక్ ఏ పేమెంట్. పేమెంట్ పే చేసిన తర్వాత మీకు ఒక జనరల్ నెంబర్ అనేది వస్తుంది, అది సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే, ఫస్ట్ స్టెప్లో మనం ఆన్లైన్లో పేమెంట్ చేసాము, ఇప్పుడు నెక్స్ట్ అప్లై చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు జనరల్ నెంబర్ అని ఉంది. పేమెంట్ టైంలో నీకు, మీరు పేమెంట్ సక్సెస్ అయితే ఒక జనరల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి లేదా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్, ఇవాళ పేమెంట్ చేస్తే ఇవాళ డేటు, నిన్న పేమెంట్ చేస్తే నిన్న డేట్ వేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే ఇచ్చామో మనము ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుతాం కదా. ఇక్కడ వచ్చేసి ఫోటో అప్లోడ్ చేయాలి. మీ ఫోటో 50 KB సైజ్ లోపల ఉండాలి. ఓన్లీ JPG ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా డిక్లరేషన్ ఇచ్చి ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్లో డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీరు 6th క్లాస్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, 7th క్లాస్ అప్లై చేస్తే 6th క్లాస్ డాక్యుమెంట్, 9th అప్లై చేస్తే 8th డాక్యుమెంట్స్, ఇట్లాంటివన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సింపుల్. ఇప్పుడు మనం నోటిఫికేషన్లో చూద్దాం, అసలు నోటిఫికేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది. సో ఇక్కడ వచ్చేసి మనకు మోడల్ స్కూల్స్లో ఏం చేస్తారంటే, మీకు ఫీజు ఉండదు. అప్లికేషన్ ఫీ కానీ, మీకు అక్కడ కాలేజ్ స్కూల్ చదువుతున్నందుకు ఫీజు కానీ ఏం అడగరు. ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది 6th నుంచి 10th వరకే, అండ్ ఇంటర్మీడియట్ కూడా ఉంది, దాని అప్లికేషన్ వేరేలా ఉంటుంది. అండ్ దెన్ వచ్చేసి
వాళ్ళే మిడ్ డే మీల్స్ ఇస్తారంటే అక్కడే ఫుడ్ పెడతారు, అక్కడే రెండు జతలు యూనిఫామ్స్ ఇస్తారు, స్పోర్ట్స్ కోసం సపరేట్గా ఇస్తారు, ఐఐటి ఎన్ఐటి కోచింగ్స్ ఇవన్నీ ఉంటాయి. వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మీకు డేట్ చెప్పాను, నోటిఫికేషన్ డేట్ 33 ఇచ్చారు, అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ 15th నుంచి ఇచ్చాడు, 28th నుంచి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అడ్మిషన్, హాల్ టికెట్ డౌన్లోడ్ మర్చిపోయా, హాల్ టికెట్ డౌన్లోడ్ సేమ్ ఎగ్జామ్ 6th ఉంది 5th ఉంది కాబట్టి 6th నాడేమో వీళ్ళకు ఉంది 6th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్, 5th నాడు 7th నుంచి 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. సో హాల్ టికెట్ 1 వీక్ ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ టైమింగ్ 10 AM to 12 PM అండ్ ఎగ్జామ్ ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో, నేను చెప్పాను ఇంతకుముందు ఆన్లైన్ అప్లికేషన్ టైంలో ఎగ్జామ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, నియరెస్ట్ మండల్ మీరు ఏ మండల్లో అయితే చదువుతున్నారో ఆ మండల్లో చేసుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మీరు 7th క్లాస్కి అప్లై చేస్తున్నప్పుడు 6th కానీ 5th క్లాస్ కానీ దానికి ముందు క్లాసులు ఏవైనా 1 or 2 1 year మినిమం స్టేట్ ఆ మండల్లో చదివి ఉండాలన్నమాట. మీరు సపోజ్ మహబూబ్ నగర్ దగ్గర ఏదో ఒక మండల్ తీసుకోండి, ఆ మండల్ తీసుకుంటే ఆ మండల్లో మీరు చదివి ఉండాలి, పక్క మండల్లో కానీ పక్క స్టే అక్కడ చదివితే అక్కడికి ఎలిజిబుల్ అవుతారు, ఇక్కడ మాత్రం ఈ మండల్లో మీరు చదివిన మండల్లోనే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో చెప్పాం కదా ఇంకేంటి, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. సో ఎంబడే 1 వీక్ మీకు 10 మీకు 6th ఎగ్జామ్ కాబట్టి 14th కంటే ఆల్మోస్ట్ 1 వీక్ లోపలే 1 week to 10 days లోపల మీకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫైనలైజ్ అయిన రిజల్ట్ 17th లోపల వితిన్ 2 డేస్లో మీకు డిస్ప్లే చేస్తారు ఆన్లైన్లో, మీరు ఆ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్ వచ్చిన ఎంబడే ఆన్లైన్ ఒక వితిన్ 2 డేస్లో మీకు ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేది 4 సెక్షన్స్ ఉంటాయి, అవి తెలుగు, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్. సో మీరు 7th క్లాస్లో అప్లై చేస్తున్నారు కాబట్టి 6th క్లాస్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 9th క్లాస్కి అప్లై చేస్తే 8th క్లాస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి తెలుగులో 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, సైన్స్ సోషల్ 25 25, ఇంగ్లీష్ 25 మార్క్స్ 25 క్వశ్చన్స్. సో టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. మీకు 120 మినిట్స్ టైం ఉంటుంది ఎగ్జామ్ టైం, ఆ లోపల మీరు ఎగ్జామ్ రాయాలి. అండ్ చూసాం కదా ఆల్రెడీ అయిపోయింది. ఇంకేంటి ఇక్కడ మనకి ఏజ్ ఉంది, 6th క్లాస్ అప్లై చేసేవాళ్ళు 10 ఇయర్స్ ఆప్ ఏజ్ ఉండాలి, 7th క్లాస్ అప్లై చేసేవాళ్ళు 11 ఇయర్స్, 8th. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, చాలా సింపుల్ ఉంది. ఇక్కడ మనకి ఏ క్యాస్ట్కి ఎంతెంత రిజర్వేషన్ ఉందనేది కూడా ఇచ్చాడు. సో ఓవరాల్గా ఇది ప్రొసీజర్, మనకి అప్లై చేసే విధానం కూడా చూపించాను కదా మీకు, ఈ యూఆర్ఎల్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూఆర్ఎల్కి వెళ్ళి ఇక్కడ అప్లై చేయాలి. 6th క్లాస్ అడ్మిషన్కి ఇది, 7th నుంచి 10th క్లాస్ అడ్మిషన్కి ఇది. సో ఇక్కడ 2 క్లిక్ చేసుకుంటే నాకు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇదండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ మన వీడియో ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.